రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 36 లక్షలకు పైగా స్థలాలు పంపిణీ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉందని నెల్లూరు మాజీ ఎమ్మెల్యే బీదామస్తాన్రావు అన్నారు. కావలి పట్టణంలోని ముసునూరు పేదలకు పంపిణీ చేయనున్న ఇళ్ల పట్టాల మహోత్సవం వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన బీదామస్తాన్ మాట్లాడుతూ, చరిత్ర పుటల్లో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ నిలిచిపోతుందని అన్నారు. కావలి పట్టణంలో అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కలిసి తన వంతు కృషి చేస్తానని అన్నారు. అనంతరం కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి పేదవాడికి ఇదొక పండుగ రోజు అని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా పేదవాడికి సంక్షేమ ఫలాలను అడ్డుకోలేదని హెచ్చరించారు. దమ్ముంటే చూసుకుందాం రండి అంటూ సవాల్ విసిరారు. ఇక్కడితో ఆగకుండా పేదవాడికి అందాల్సిన ప్రతి ఒక్కటి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పట్టాలు అందుకున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం సుమారు 1 వారం రోజుల వరకు జరుగుతుందని, ప్రతి ఊరు వాడ జగన్మోహన్ రెడ్డి పేరును ప్రజలు తమ గుండెల్లో ఉంచుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో కావలి డిఎస్పీ దేవరకొండ ప్రసాద్, ఆప్కో చైర్మన్ కొండూరు అనిల్ బాబు, ఏఎంసీ చైర్మన్ మొన్నమాల సుకుమార్ రెడ్డి, బోగోలు మండల కన్వీనర్ మద్దిబోయిన వీరరఘు, ఆర్డీఓ శ్రీనివాసులు, దామిశెట్ సుధీర్ నాయుడు, కనమర్లపూడి నారాయణ, వైసీపీ నాయకులు, లబ్ధిదారులు, అన్ని శాఖల అధికారులు, వైఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు. కాబట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గారిని ఆశీర్వదించి, మరలా కావలి శాసనసభ్యుడిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఆశీర్వదించి, మీరందరూ కూడా వాళ్ళకి అన్నదమ్ములు అందించి, ఈ కావలి నియోజకవర్గ శాసనసభ్యుడిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కలకాలం ఉండేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాల పాటు పరిపాలించేందుకు ఆశీర్వదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం